మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాస్ని మొదలుపెట్టే ముందుగా మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న వాటిని ఒకసారి రివైజ్ చేద్దాం. ఇంతకుముందు క్లాస్లో ఏం నేర్చుకున్నారో చెప్పగలరా? ఇంతకుముందు క్లాస్లో మనం టెక్స్ట్ టూల్ గురించి నేర్చుకున్నాము. ఎంఎస్ పెయింట్లో టెక్స్ట్ టూల్ని ఎందుకు వాడతాము? టెక్స్ట్ టూల్ని ఎంఎస్ పెయింట్లో ఏదైనా రాయటానికి లేక టైప్ చేయటానికి ఉపయోగిస్తాము. కీబోర్డ్లో స్పెషల్ కీస్ ఏవి? కీబోర్డ్లో ఆల్ఫాబెట్ కీస్ మరియు నెంబర్ కీస్ కాకుండా మిగిలినవన్నీ స్పెషల్ కీస్. ట్యాబ్, ఎస్కేప్, కంట్రోల్ మొదలగునవన్నీ స్పెషల్ కీస్. ఎంఎస్ పెయింట్లో బ్యాక్ స్పేస్ కీని ఎందుకు ఉపయోగిస్తాము? బ్యాక్ స్పేస్ కీని ఉపయోగించి ఏదైనా పదాన్ని ఎరేజ్ చేయటానికి వాడతాము. బ్యాక్ స్పేస్ కర్సర్కు లెఫ్ట్ సైడ్ ఉన్న వర్డ్స్ని మాత్రమే డిలీట్ చేస్తుంది. ఎంఎస్ పెయింట్లో ఎంటర్ బటన్ వల్ల ఉపయోగం ఏమిటి? మనము తరువాత లైన్లోనికి వెళ్ళటం కోసం ఎంటర్ కీని ఉపయోగిస్తాము. యారో కీస్ ఎన్ని రకాలు? వాటిని ఏమంటారు? యారో కీస్ 4 రకాలున్నాయి. అవి లెఫ్ట్, రైట్, అప్, డౌన్. కర్సర్ని కదపటానికి ఇవి ఉపయోగపడతాయి. ఎంఎస్ పెయింట్లో డిలీట్ బటన్ను ఎందుకు ఉపయోగిస్తాము? మనం ఎంఎస్ పెయింట్లో ఏదైనా డిలీట్ చేయటం కోసం డిలీట్ బటన్ని ఉపయోగిస్తాము. డిలీట్ బటన్ కర్సర్కి రైట్ సైడ్ ఉన్న వాటిని మాత్రమే డిలీట్ చేస్తుంది. ఎంఎస్ పెయింట్లో బ్యాక్ స్పేస్కు డిలీట్కు మధ్య ఉన్న తేడా ఏమిటి? బ్యాక్ స్పేస్ బటన్ని కర్సర్కు లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని మరియు డిలీట్ బటన్ కర్సర్కు రైట్ సైడ్లో ఉన్న వాటిని డిలీట్ చేయటం కోసం ఉపయోగిస్తాము. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ను ఓపెన్ చేయండి. ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయటం ఎలానో వీడియో సహాయంతో నేర్చుకోండి. కీబోర్డ్లోని విండోస్ బటన్ మరియు ఆర్ బటన్ను కలిపి నొక్కండి. ఇప్పుడు రన్ కమాండ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఎంఎస్ పెయింట్ అని ఖాళీ లేకుండా టైప్ చేయండి. తరువాత ఎంటర్ బటన్ని నొక్కండి. ఇప్పుడు ఎంఎస్ పెయింట్ ఫైల్ ఓపెన్ అవటాన్ని గమనించవచ్చు. ఈరోజు క్లాస్లో మనం చాలా కొత్త విషయాలను నేర్చుకోబోతున్నాము మరియు తరువాత క్లాస్లో కూడా ఈ విషయాలను రివైజ్ చేసుకుంటాము. ఈరోజు క్లాస్లో మనం యారో కీస్, బ్యాక్ స్పేస్ మరియు డిలీట్ కీలను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. తరువాత పండ్లు, షేప్స్, అంకెలు మరియు వివిధ వస్తువుల పేర్లు టైప్ చేస్తాము. ఈరోజు క్లాస్ని 4 పండ్ల పేర్లు టైప్ చేస్తూ
మొదలు పెడదాము. మీరు ఈ పేర్లని ఒకే బాక్స్లో రాయాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ పిక్చర్ను చూడండి. అందులో ఉన్న దానిని ఏమని అంటారు? ఇది ఒక యాపిల్ పిక్చర్. అందరూ ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ముందుగా మీ పాయింటర్ను టెక్స్ట్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత లెఫ్ట్ క్లిక్ సహాయంతో టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్లోనికి తీసుకువచ్చి క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ రావటాన్ని గమనించవచ్చు. మీరు కీబోర్డ్ సహాయంతో మీకు కావలసిన పేర్లను ఈ బాక్స్ లోపల టైప్ చేయొచ్చు. యాపిల్ అని టైప్ చేయండి. మీరందరూ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, పొరపాటున కూడా ఈ బాక్స్ బయట టైప్ చేయకూడదు. తర్వాత లైన్లోనికి వెళ్ళటం కోసం ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఏమని అంటారో చెప్పండి. ఇది ఒక బనానా పిక్చర్. తరువాత లైన్లోనికి వెళ్ళటం కోసం ఎంటర్ కీని ఉపయోగించండి. తరువాత లైన్లోనికి వెళ్ళి బనానా అని టైప్ చేయండి. ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఏమని అంటారో చెప్పండి. తరువాత ఆరెంజ్ అని టైప్ చేయండి. ఇప్పుడు యారో కీస్ను ఉపయోగించి మీ కర్సర్ను మీరు టైప్ చేసిన దానిలో కదల్చవచ్చు. మీ కర్సర్ను లెఫ్ట్ యారో సహాయంతో ఆరెంజ్ మధ్యలోనికి తీసుకొని రండి. తరువాత అప్ యారో సహాయంతో పైన ఉన్న బనానా దగ్గరకు తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు రైట్ యారో సహాయంతో బనానా అనే పేరు చివరకు తీసుకువెళ్ళండి. ఇప్పుడు మీరు బ్యాక్ స్పేస్ బటన్ను ఒకసారి ప్రెస్ చేయండి. ఏ అనే లెటర్ డిలీట్ అవటాన్ని గమనించవచ్చు. ఇంకోసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎన్ అనే లెటర్ డిలీట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఏ అనే లెటర్ డిలీట్ అవుతుంది. అప్ యారో కీని ఉపయోగించి పైన ఉన్న యాపిల్ అనే పేరు దగ్గరకు తీసుకువెళ్ళండి. ఇప్పుడు డిలీట్ బటన్ను ప్రెస్ చేయండి. కర్సర్కు రైట్ సైడ్ ఉన్న లెటర్ డిలీట్ అవుతుంది. డిలీట్ బటన్ను ప్రెస్ చేయండి. కర్సర్కు రైట్ సైడ్ ఉన్న లెటర్ డిలీట్ అవుతుంది. ఈ విధంగా మనం ఎంఎస్ పెయింట్ ఫైల్లో మనకు కావలసిన పేర్లను కీబోర్డ్ ఉపయోగించి టైప్ చేయవచ్చు, మరియు మన కర్సర్ను కావలసిన దగ్గరకు యారో కీస్ సహాయంతో తీసుకువెళ్ళవచ్చు, మరియు బ్యాక్ స్పేస్ మరియు డిలీట్ బటన్ల సహాయంతో మనకు అవసరం లేని వాటిని డిలీట్ కూడా చేయవచ్చు. ఇప్పుడు ఈ షేప్స్ పేర్లను వ్రాయండి. ఈ పిక్చర్ను చూసి అదేమిటో చెప్పండి.
ఇది ఒక ఓవెల్ లేదా సర్కిల్ పిక్చర్. కొత్త బాక్స్ను తీసుకొని అందులో ఓవెల్ లేదా సర్కిల్ అని టైప్ చేయండి. తరువాత లైన్లోనికి వెళ్ళటం కోసం ఎంటర్ బటన్ను ఉపయోగించండి. ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఏమని అంటారు? ఇది ఒక ట్రయాంగిల్ పిక్చర్, ట్రయాంగిల్ అని టైప్ చేయండి. ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఏమని అంటారు చెప్పండి. ఇది ఒక స్క్వేర్ పిక్చర్. ఇప్పుడు మీరు మీ వస్తువుల యొక్క పేర్లను టైప్ చేయాలి. ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఏమని అంటారు? హోమ్ అని టైప్ చేయండి. తరువాత ఎంటర్ కీని ఉపయోగించండి. ఇప్పుడు బ్లాక్ బోర్డ్ అని టైప్ చేయండి. తరువాత ఈ క్రింది పదాలను టైప్ చేయండి. బుక్స్ అని టైప్ చేయండి. తరువాత ఎంటర్ కీని ఉపయోగించండి. ఇప్పుడు తర్వాత లైన్లో రోజ్ అని, తరువాత లైన్లో ల్యాప్టాప్, తరువాత లైన్లో డెస్క్టాప్ కంప్యూటర్, తరువాత సన్ఫ్లవర్, తరువాత ఫుట్బాల్, మరియు టెలిఫోన్ అని కూడా టైప్ చేయండి. ఇప్పుడు మన ప్రధానమంత్రి పేరును రాయండి. శ్రీ నరేంద్ర మోడీ అని టైప్ చేయండి. ఇప్పుడు మీరందరూ నెంబర్స్ను రాయండి. ఉదాహరణకు ఒకటిని ఇంగ్లీష్లో రాయాలంటే మీరు ONE అని టైప్ చేయాలి. ఇలా మీరు అన్ని నెంబర్స్ను టైప్ చేయవచ్చు. తరువాత ఈ పిక్చర్ను చూడండి. ఇందులో ఉన్న వాటి పేర్లను రాయండి. ఈరోజు క్లాస్ను ముగించే ముందుగా మీరందరూ MS పెయింట్ ఫైల్ని క్లోజ్ చేయండి. ఇందులో మీకేదైనా సమస్య వస్తే మళ్ళీ ఒకసారి వీడియోని జాగ్రత్తగా చూడండి. తరువాత మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఇందులో కూడా ఏదైనా సమస్య వస్తే వీడియోని జాగ్రత్తగా చూడండి. ముందుగా మీ పాయింటర్ని స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత మీ మౌస్ లేక టచ్ ప్యాడ్లోని లెఫ్ట్ క్లిక్ ఒకసారి చేయండి. అప్పుడు ఒక బాక్స్ రావటాన్ని గమనించవచ్చు. ఆ బాక్స్లో మీరు ఒక షట్ డౌన్ అనే ఆప్షన్ని కనుగొనవచ్చు. దాని దగ్గరకు మీ పాయింటర్ను తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ ఒకసారి చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈరోజు క్లాస్లో మనం MS పెయింట్ ఫైల్లో ఎలా టైప్ చేయాలో నేర్చుకున్నాం, మరియు బ్యాక్ స్పేస్, డిలీట్, యారో కీస్లను ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకున్నాము. అంతేగాక మనం కొన్ని పండ్లు, నెంబర్స్ మరియు వస్తువుల పేర్లను కూడా టైప్ చేయగలిగాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు